రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ కాలనీ వాసులు సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. జనావాసాల మధ్య సెల్ టవర్ను నిర్మించడంతో తమకు అధిక రేడియేషన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇందిరానగర్ కాలనీ వాసులు వాపోతున్నారు. కాలనీ వాసులు తీవ్ర అభ్యంతరం చెప్తున్నప్పటికీ సర్పంచ్ మద్దతుతో సెల్ టవర్ నిర్మాణం కొనసాగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్కు మూకుమ్మడిగా తరలి వెళ్లి అధికారులకు తమ సమస్యపై వినతిపత్రం సమర్పించి సెల్ టవర్ నిర్మాణాన్ని విరమించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇదివరకే జనావాసాల మధ్యన ఉన్న సెల్ టవర్ దగ్గర కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో టవర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ప్రసరిస్తుండటంతో చిన్నపిల్లలకు మరియు పశువులకు ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెల్ టవర్ నిర్మాణ పనులు నిలిపివేసే వరకు తావంతా మూకుమ్మడిగా ప్రతిఘటిస్తామని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు. నాన్నకొని ఇప్పుడు 5G ఎయిర్టెల్ టవర్ ఇస్తాం. ఇక్కడ సుమారు దాదాపు 2000 మంది జనాభా ఉంటారు. గ్రామ సర్పంచ్ మాటలు పోతే మరి మీకు పర్మిషన్ ఇచ్చేసినాం, మీ ఇష్టం దానికి చేసుకోవడం. ఎంపీఓ గారి దగ్గర పోయినాం, ఎంఆర్ఓ దగ్గర పోయినాం, ఎంపీడీఓ గారి దగ్గర డీపీఓ గారి దగ్గర పోతే వాళ్ళ ఎవరు కాదు, ఎంపీడీఓ ఉన్నా డీపీఓనే కన్సర్న్ ఉంది. ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు ఏమన్నారని అంటే అది మాకు చేసే హక్కు లేదు బాబు, మేము ఓన్లీ ఫైన్ వసూలు చేసేది ఉంటుంది, మీరు అవసరమైతే స్థానికుల్ని పట్టుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మాట్లాడారు.